మేము బతకొద్దండి మా పొలాలు తీసుకొని మా దౌర్జన్యమా మేము మనుషులం కాదండి మేము ఇదే న్యాయం అండి ఏదైనా ఒక చట్టం అనేది ఒక రాజ్యాంగం అనేది ఉందో దానికి లోబడి పని చేయాలి కానీ చట్టాన్ని ధిక్కరించి చేయడం అంటే ఎంత మటుకు సమంజసం అండి అది ఇది ప్రజాస్వామ్యమేనండి అసలు ఇది ఇక్కడ ఇంత 33,000 ఎకరాల్లో 50,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ వస్తే ఇంకా చుట్టుపక్కల ఇంకా రిజర్వ్ జోన్లు అగ్రికల్చర్ జోన్లు ఏది కట్టకూడదని చెప్పి మళ్ళీ రిజర్వ్ జోన్లు పెడుతున్నారు అంటే మీకు ఓటేసినందుకు మాకు పుణ్యం ఇది అంటే మేము బతకొద్దండి బతకాల సరే రైతులు అంటే ఎట్టవరకు తిప్పబడ్డారు అరేకమో 10% ఉండడో ఎట్టవరకు బతుకుతాడు దాంట్లో దాని మీద ఆధారపడి పనిచేసే కూలర్ పరిస్థితి ఏంటంటే 100 రూపాయలు సంపాదించడానికి ఇలా రాజధానిలో లేదండి ఇవాళ ఇంటర్దులు చూస్తే పెంచేశారు కూలర్కి లేదు ఇప్పుడు ఇంకా అంతకన్నా దారుణం అయితే ఎట్లా బ్రతకాలి ఇందాక మీరు వస్తున్నారని చెప్పి చిన్న టెంట్ వేస్తే ఖాళీ చేయాలి టెంట్ తీసేయాలని ఆర్డర్స్ అండి ఏం చేయాలి చెప్పండి మీ కూర్చునే పట్టా కూడా ఇనిగో తీసేయాలన్నారండి అంటే అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే సామాన్య మానవుడు సగటు మానవుడు బ్రతకడం ఎత్తాగండి ఇది ఎక్కడ న్యాయం అండి ఇదే మాట మీరు పెనమాక హై స్కూల్లో మీటింగ్ పెట్టినప్పుడు మీతో మీరే మాట్లాడాను సార్ రాజధానిలో పొలం ఇస్తే ఎక్కడో మీతో అడిగానని ఎక్కడో తీసుకున్నా సార్ రాజధానిలో నేను ఎక్కడో ఇస్తాను అన్న తర్వాత మీరు నేను మాట్లాడతాను అన్న తర్వాత దాంట్లో ఒక సెంటెన్స్ మార్చారండి తీసుకున్న సార్ ఇస్తానులే అనేది ఒకటి మార్చారండి పొలం తీసుకోవడం మా పొలం తీసుకోవడం ఏంటి ఒక ఎకరం పొలం తీసుకుంటే 30 సెంట్లు ఇస్తాను అంటున్నావు మిగిలిన 70 సెంట్లకు మరి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు ఎందుకని సమాధానం చెప్పదు ప్రభుత్వం చట్టంలో ఉందండి ఒక ఎకరం కనుక రైతు ల్యాండ్ పూల్ ఇంకా తీసుకున్నా సరే 30 సెంట్లు రైతుకి ఇస్తే డెవలప్మెంట్ ఛార్జీలు కట్టించాలి కానీ ఆ 70 సెంట్లకు కూడా డబ్బులు కట్టాలని చట్టంలో రాసి ఉంది ఎందుకని చట్టంలో చేసింది చట్టాన్ని ఎందుకని ధిక్కరిస్తారు సొంతగా డెవలప్ చేసుకునే రైతులు మా పూర్వీకులు కానీ మేము కానీ సొంతగా అభివృద్ధి చేసుకొని భూములు కానివ్వండి డొంకలు కానివ్వండి రోడ్లు కానివ్వండి కనీసం పంచాయతీ నుంచి కూడా మట్టి తోలింది లేదు పూర్తిగా మేమే డెవలప్ చేసుకున్నాం ఇక్కడ పూర్తిగా గతంలో మన పెద్దలు రికార్డు చేస్తే 120 రకాల పంటలు పండుతూ ఈ భూములు ఒక్క ఉండవల్లిలో దాదాపుగా 70 రకాల పంటలు పూల పంటలు కానివ్వండి కూరగాయల పంటలు కానివ్వండి వాణిజ్య పంటలు కానివ్వండి నిద్రపోని ఈ ప్రాంతంలో ఉందంటే అది ఉండవల్లి తెల్లవారుజామున సోదరు చెప్పింది 1 గంటకు వచ్చి పూలు కోస్తారు నిద్రపోని గ్రామం ఉండవల్లి ఒక ముఖ్యమంత్రికి ఆశ్రయం ఇచ్చిన గ్రామం ఉండవల్లి ఇట్లాంటి గ్రామంలో మేము పూర్తిగా ఎవరి జోలికి వెళ్లకుండా అసలు దాదాపు పోలీసు బూటు చప్పుడు కూడా వినపడలేదండి మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో దహనాలు జరిగేదాకా ఏమున్నా మమ్మల్ని పోలీసు వారు కబురు చేస్తే మేమే వెళ్ళేవాళ్ళం ప్రభుత్వం బలవంతంగా రైతులు కానీ రైతుల భూముల్లో కానీ ప్రవేశించి ఇక్కడ శంకుస్థాపనని రాత్రిపూట రోడ్లు వేస్తానికి పుక్కలైన తీసుకొని వచ్చి ఒకసారి పూలింగ్ అని భయభ్రాంతులను చేస్తూ ఒకసారి ఎక్యుజేషన్ అని భయభ్రాంతులను చేస్తూ ఒకసారి రోడ్లని భయభ్రాంతులను చేస్తూ ఇంకా ఈ రోడ్లు ఎప్పటికంటే 70 సంవత్సరాల తర్వాత వీళ్ళకి అవసరం అంట ఇవాళ ఎక్యుజేషన్ చేస్తారంట రోడ్డు సెన్స్ తీసి అంత ట్రాఫిక్ ఉంటే ఎక్కడైనా ఆ ట్రాఫిక్ సంబంధించి సరిపోయినంత రోడ్డు వేసుకోవాల్సింది ప్రభుత్వ నిబంధన రాజ్యాంగాలను ఇక్కడ అమలు పరిచేది లేదు రూల్స్ అమలు పరిచేది లేదు ఏకపక్షంగా పడి ఎడాపెడ అన్ని వైపుల నుంచి దాడి చేస్తుంది ఏ రైతు కూడా నిద్రపోవట్లేదు మామూలుగానే సొంత పని కోసం వచ్చి వెళ్ళే రైతులని ఇక్కడ గతంలో ఇంతకుముందు చెప్పారు ఇబ్బందులు పెడతారు ఇప్పుడున్న పోలీస్ సింగపూర్ స్థాయి కదా ఒక్కళ్ళని కార్డు చూపించమనండి పోలీస్ కార్డు నేను అడిగాను ఒక అధికారిని అడిగితే మాకు కాకి బట్టలే అంటే కాకి డ్రైవర్ వేస్తాడు ఆటో డ్రైవర్ వేస్తాడు ఎట్లా రైతుల్ని ఆపటం రైతులను బలవంతంగా పొలాల్లోకి వెళ్లకుండా చేయటం రైతు కూలీలను గంటసేపు నిలబెట్టడం రైతుల మీదకి వెళ్తే ఊరుకోమన్నారు ఆ పరిస్థితుల్లో ఒక సంవత్సరం ఆగిన ప్రభుత్వ చర్యలన్నీ ఆగినాయి మేము మీ వెంటుంటాం మీరు మా తరఫున పోరాడండి మేము మేము అనుకుంటాం భూములు అమ్ముకోవటం ముఖ్యం కాదు ప్రతి ఒక్కళ్ళు చిన్న రైతు ఎకరం లోపల అయితే పండించుకోవటమే ముఖ్యం ఈ ధర చెప్పే మిత్రులు ఏంటంటే ప్రభుత్వం ధర నిర్ణయించింది 6 లక్షలని